ఐపీఎల్ మెగావేల ముంగిట పలు ఆసక్తికర వార్తలు షికారు చేస్తున్నాయి. రిటెన్షన్ కు సంబంధించి నిబంధనలు ఇంకా వెల్లడి కాకపోయినప్పటికీ సగటున ప్రతి ఫ్రాంచైజ్ నలుగురు లేదా ఐదుగురిని తమతో పాటే కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని వేలంలోకి వదిలేయాలి అనే దానిపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వేలం కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది. బ్యాటింగ్ ను మరింత బలోపేతం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తెలుగు తేజం హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మపై సన్ రైజర్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మెగావేలం రూల్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రిటైన్ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో అతను వేలంలోకి రానున్నాడు. అయితే రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ద్వారా ముంబై తీసుకుంటే మాత్రం సన్ రైజర్స్ కు కష్టమే. ఒకవేళ తిలక్ వర్మ వేలంలోకి వస్తే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అతని కోసం గట్టిగానే ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. తిలక్ వర్మతో పాటు మరికొంతమంది భారత స్టార్ ఆటగాళ్లపై సన్ రైజర్స్ ఫోకస్ పెట్టింది. తిలక్ వర్మను తీసుకుంటే లోకల్ గా కూడా తమకు కలిసొస్తుందని ఆ జట్టు భావిస్తోంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండడం, గత సీజన్ లో వరల్డ్ బెస్ట్ బౌలర్లపై అతని ఆధిపత్యం కనబరిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది.